భాగ్యనగరంలో రాజకీయ నేతల తలరాతలను యువ ఓటర్లు మార్చనున్నారా? జెండా పట్టుకోవడం నుంచి స్లిప్పులు పంచడం వరకు యువతది కీలక పాత్రేనా? ఈ ఎన్నికల్లో యువత ఎంతవరకు ప్రభావం చూపనుంది? ఏ పార్టీలు యువత ఓట్లు కొల్లగొట్టేందుకు పావులు కదుపుతున్నాయి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో ఎవరికి వారు ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఐదేళ్లకోసారి మోగే ఎన్నికల నగారాలో ఈసారి హైదరాబాద్ యువ ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. మహానగరంలో దాదాపు 50% పైగా యువ ఓటర్లు రాజకీయ నాయకుల తలరాతలను మార్చనున్నారు. యువత కీలక పాత్ర పోషించనున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో ఓటర్ల జాబితా పరిశీలిస్తే 50% పైగా యువ ఓటర్లున్నారు. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో యువత ఓట్లే కీలకం కానున్న నేపథ్యంలో వారెటు మొగ్గు చూపితే వారిదే విజయావకాశాలని చెప్పాలి. హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను పరిశీలిస్తే 20 నుంచి 29, 30 నుంచి 39 ఏళ్ల వయస్సు మధ్య వారే ఓటర్లుగా ఉన్నారు. రెండు కేటగిరీల్లో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 28,39,744 మంది ఓటర్లున్నారు. అంటే మొత్తం ఓటర్లలో దాదాపు 54% మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో 22,05,443 మంది ఓటర్లున్నారు. మరోవైపు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు 20 నుంచి 29 వయసులో ఉన్నవారి కంటే 30 నుంచి 39 వయసు ఉన్న ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో వీరు 30% ఉండగా హైదరాబాద్ జిల్లాలో 24% ఉన్నారు. గత కొన్నేళ్లుగా ఓటు హక్కుపై ఎన్నికల సంఘం అధికారులు విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పాటు చిరునామా గుర్తింపు కార్డు కోసం ఓటరుగా నమోదుకు ఆసక్తి చూపుతోంది యువత. ఈ ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర కానున్న నేపథ్యంలో, రాజకీయ నేతల తలరాతలు మార్చనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ యువ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో లీనమయ్యాయి. మరి యువత ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాల్సిందే.